వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యుడిగా గెలిచి ఆ పైన తెలుగుదేశం పార్టీ జనసేన టిక్కెట్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు జగన్ వ్యతిరేకత అన్నటువంటి అస్త్రంతో బాబు గారికి సన్నిహితం పవన్ కళ్యాణ్కి మరింత సన్నిహితమైనటువంటి రఘురాము గారు రోజు రచ్చబండ చెప్తుంటారు ఒక ఒక విచిత్రమైనటువంటి అంటే తన మాటకి తనకే పొంతన లేనటువంటి కొన్ని స్టేట్మెంట్లు ఉంటాయి తను చెప్పే వాదనకి ఇప్పుడు ఆయన తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే ఓటమి భయంతోనే చంద్రబాబును అడ్డుకుంటున్నారు బయట తిరగద్దని సుప్రీంకోర్టుని అభ్యర్థించారు రాష్ట్ర అనేది ఇక్కడ అంటే చంద్రబాబు గెలిచేస్తాడేమో అని ఓడిపోతామన్నటువంటి భయంతో ఆయన బయటకు తిరగద్దని చెప్పేసి ఇవాళ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో రైట్ మంచి లాజిక్కే చాలా కరెక్ట్ పాయింటే మాట్లాడనుకున్నాను మరి జగన్మోహన్ రెడ్డి బెయిలు రద్దు చేసి జైల్లోనే పెట్టాలి కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలి అనేసి ఈయన వేసిన పిటిషన్ ఉంది కదా మొన్న సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు చేయాలి అన్నటువంటిది మరి అప్పుడు బెయిల్ రద్దు చేసి జైల్లో పెట్టాలని సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఈయనే కదా అంటే జగన్ మళ్ళీ గెలుస్తాడన్న భయంతోనే ఆ పిటిషన్ వేసినట్ట ఆ తర్వాత కదా ఈ పిటిషన్ వేసింది ఇల్లు జగన్ మళ్ళీ గెలుస్తాడన్న భయంతోనే రఘురామకృష్ణరాజు లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రఘురామకృష్ణరాజు ద్వారా పిటిషన్ వేయించారా లాజికల్గా ఆలోచిస్తే బాబుని మళ్ళీ జైలుకి పంపించడం ద్వారా గెలవాలని వైసీపీ అనుకుంటుంది అనుకుంటే జగన్ జైలుకి పంపించడం ద్వారా తాము గెలవాలని తెలుగుదేశం అనుకుంటున్నట్టే కదా ఆ లాజిక్ మిస్ అయినట్టు కదా